वेलकम टू अवर चैनल मन रेसिपी लेफ्ट ओवर रोटीस सिंपल एंड ईजी टेस्टी स्पाइसी अयिनटुवंटि शेज़वान आलू रोल्स एला तैयार चेयालो ई वीडियोलो चूपिंचबोतुन्नानंडि इंकेंदुकंडि आलस्यं वीडियोलो कलिपोदामा मरि ముందుగా మన షేజ్వాన్ ఆలూ రోల్స్ కైతే చిన్న ప్రిపరేషన్ ఉండండి. కొన్ని ఆలూలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని వాటిని కుక్కర్ లో వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికినవి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. తర్వాత దీని మీద ఉన్న స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసి చక్కగా స్మాషర్ తో స్మాష్ చేసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకుందాము. తర్వాత నేను లెఫ్ట్ ఓవర్ రోటీస్ అన్నాను కదా, ఇవిగోండి వీటిని కూడా పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దానిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలోకి ఫైన్ గా చాప్ చేసిన ఒక గ్రీన్ చిల్లీ అండ్ 1/2 టీ స్పూన్ గ్రేట్ చేసిన అల్లం తురుమును కూడా వేసుకొని చక్కగా 1 నిమిషం వేపుకోవాలండి. ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ షేజ్వాన్ సాస్ ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి మన ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న ఆలూ ఉంది కదండి, అది కూడా వేసుకొని మన ఆలూకి షేజ్వాన్ సాస్ చక్కగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ టమాటా కచప్ వేసుకొని అన్నీ చక్కగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత పొయ్యి ఆఫ్ చేసి చాప్ చేసిన కొన్ని ఆనియన్స్ అండ్ ఫైన్ గా చాప్ చేసిన కొత్తిమీర కొంచెం వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము. ముందుగా మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలండి, మన షేజ్వాన్ ఆలూ రోల్స్ అనేవి నేను రెండు రకాలుగా చూపించబోతున్నాను. ముందుగా ఒక రోటీని తీసుకొని దీనిలోకి 1 టీ స్పూన్ చీజ్ స్ప్రెడ్ అండ్ 1 టీ స్పూన్ టమాటా కచప్ ను వేసుకొని రెండు కలుపుకుంటూ మన రోటీ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఆలూ మిశ్రమం ఉంది కదండి, అది కూడా పెట్టుకొని దీని మీద గ్రేట్ చేసిన చీజ్ ను వేసుకోవాలి. చీజ్ అన్నది మీ ఇష్టానికి అనుగుణంగా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అంతేకాదు దీనిలోకి కావాలి అనుకుంటే మోజరెల్లా చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియోలోని చూడండి ఆలూ రోల్స్ అనేవి ఎలా రోల్ చేస్తాను. ఇలా చేసుకుని వీటిని పక్కన పెట్టుకుందాము. తర్వాత రెండో రకాన్ని చూపించబోతున్నానండి. ముందుగా ఇంకొక రోటీని తీసుకొని దాని మీద కూడా 1 టీ స్పూన్ చీజ్ స్ప్రెడ్ అండ్ 1 టీ స్పూన్ టమాటా కచప్ని వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా కలుపుకుంటూ మన రోటీ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఆలూ మిశ్రమం ఉంది కదా, దాన్ని కొంచెం తీసుకొని దీన్ని స్టిక్లా చేసుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆలూ మిశ్రమాన్ని ఎలా స్టిక్లా చేసుకున్నానో. ఇలా స్టిక్లా చేసుకుని దీని మీద పెట్టుకుందాము. తర్వాత దీని మీదకి గ్రేట్ చేసిన చీజ్ను కూడా వేసుకొని వీడియోలో చూపించిన విధంగాను ఆలూ షేజ్వాన్ రోల్ని రోల్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న వాటిని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1/2 టీ స్పూన్ బటర్ను వేసుకోవాలండి. బటర్ అన్నది కొంచెం మెల్ట్ అయిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ కారం, ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసుకొని 1 నిమిషం అన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న షేజ్వాన్ ఆలూ రోల్స్ ఉన్నాయి కదా, దానిని ఒక్కొక్కటి వేసుకుని చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు 1-2 నిమిషాలు వేపుకుందాము. ఇలా వేపుకున్న వాటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమేనండి. నేను ఈ షేజ్వాన్ ఆలూ రోల్స్ ని టమాటా కచప్తో ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాదు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.